ఇంకి రోజు సైడ్ అయితే 9వ తేదీ అక్టోబర్ నెల 2023 సోమవారం ఇంకి రోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో రేట్లు ఏ విధంగా పడుతుందో మనం ఈ వాళ్ళు తెలుసుకుందామండి. అంటే ధర నిన్నటిపైన తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఈ వాళ్ళు తెలుసుకుందామండి. వీటన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు రోజు అడుగుతున్న విషయమేనండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అందుకే అడుగుతున్నాను చేయండి ప్లీజ్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నాతో ఒక లైక్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వేరే విషయానికి మనం తెలిసిండేది దిగుమతుల గురించి అయితే ఉదయం వీడియోలో చెప్పాను. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు సేమ్ నిన్న రోజుల దిగుమతులు అయితే వచ్చాయి. ఒక 2 ఇంకా 3-4 మండీలకు మాత్రం దిగుమతులు అయితే పెరిగాయి. ఇప్పటివరకు అయితే కేవలం 2-3 మండీలు వేలం పాటలు మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా ధరల విషయానికి వస్తే మనం ముందుగా ఈ పొడి కాయలు ఎన్ క్వాలిటీ, ఈ క్వాలిటీ లేని కాయలు వీటిని మినహాయిస్తే ఈ సెకండ్ రకం క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండే కాయలు మాత్రం 110 రూపాయలు ఇంకా ప్రారంభమై 120, 130, 40, 50, 60, 70, 190 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ రకం కోళ్ళ ధరలు అయితే వెళ్ళాయి. 100 రూపాయలు ఇంకా ప్రారంభమై 180 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ రకం కోళ్ళ ధరలు అయితే వెళ్ళాయి. ఇంకా మదనపల్లి మార్కెట్లో ఇప్పటివరకు యాక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ అనే టాప్ అండ్ టాప్స్ కూడా మనకి ఇప్పటి వరకు అయితే ఈ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు మాత్రం 170 రూపాయలు ఇంకా ప్రారంభమై 180, 190, 210, 220, 240 వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. 170 రూపాయలు ఇంకా ప్రారంభమై 240 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. 170 రూపీస్ to 240 రూపీస్ వరకు టాప్ ఎత్తడం జరిగింది. ఈ సూపర్ టాప్ ఇంకా మనకు పెరిగే అవకాశాలు చివరికి ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇది వచ్చేసి 2-3 మండీలు వేలం పాటలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ సూపర్ టాప్ పెరిగే అవకాశం చివరికి ఎక్కువగా ఉంది, మరి చూద్దాము ఈ ధర ఇంతకన్నా పెరుగుతుందా లేదని. ఇప్పటి వరకు అయితే మదనపల్లి మార్కెట్లో టాప్ టాప్ 240 రూపాయలు. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే టీవీఎస్ మండివి అలాగే జీపీఆర్ మండివి అయితే లైవ్ వీడియో షేర్ చేస్తాను, మీరు కూడా అయితే చూడగలరు.